ఏంటంటే తరుణ్ నా దగ్గరికి వచ్చాడు స్టోరీ పట్టుకొని. వస్తే హార్ట్ కప్ రెస్టారెంట్లో కూర్చొని 6 మంత్స్ ఎగో క్యాజువల్ రెగ్యులర్ నేను కూర్చుంటుంటాను అక్కడ. వచ్చి 2 అవర్స్ నేరేషన్ రియల్ టైంలో కట్ చెప్పాడు. చెప్పగానే అదే టైంకి మధ్యలో విజయ్ని కాల్ చేస్తే విజయ్ ఆల్సో జాయిన్డ్. నేను ఆనెస్ట్లీ ఎక్సైటెడ్, అంటే చాలాసార్లు చెప్పున్నారు కాబట్టి మళ్ళీ అదే చెప్తున్నాను. బట్ రియల్ టైంగా నేను ఎక్సైట్ అయ్యి నేను ఒక మంచి భోజనం చేసిన ఫీల్ అయ్యాను. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఒక మంచి రుచికరమైన ఒక మంచి ఫుడ్ తిన్నట్టు ఐ ఫెల్ట్ లైక్ దాట్. అండ్ ఇన్స్టెంట్గా నేను అప్పుడే ఇమీడియట్ కార్లోకి వెళ్ళి చెక్ బుక్ తెచ్చి తనకి ఇచ్చాను. అంటే మామూలుగా ఏ సినిమాకైనా 2వ సారి నేరేషన్ 3వ సారి నేరేషన్ అడుగుతుండి ఉండేది. ఆ జడ్జ్మెంట్ లేవు, పనిచేయలేదు, కానీ ఇన్స్టెంట్గా మనసుకు నచ్చింది చేశాను, అది పనిచేసింది. ఈ విషయంలో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు తరుణ్ ఫర్ గివింగ్ మీ దిస్ కైండ్ ఆఫ్ సక్సెస్. బేసికల్లీ అందరూ నిర్మాతగా ఇవ్వడానికి గ్రేట్ రిస్క్ అది అని అంటున్నారు, కాదు, నేను ఐ షుడ్ అప్రిషియేట్ తరుణ్. ఎందుకంటే నాకు సక్సెస్ని తను ఒక విజిటింగ్ కార్డ్ లాంటిది పనిచేస్తుంది ఈ సినిమా నాకు ఫ్యూచర్లో. అలా చేసిన తరుణ్ని, అలాగే అంత అద్భుతంగా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేసిన టీం అందరినీ. విజయ్ హ్యాస్ డన్ ట్రెమెండస్ జాబ్, వెరీ గుడ్ జాబ్. విజయ్లో పొటెన్షియల్ ఇంత ఉందని మనకు చూపించింది నాగి గారు. యాక్చువల్లీ నాకు విజయ్ అంతకుముందు పరిచయం లేదు. ఫేస్బుక్లో చూసి ఎవరీ కుడ్ హూ ఇస్ దిస్ బాయ్, ఈజ్ డామినేటింగ్ అదర్స్ ఇన్ ది సీన్, వాచ్అవుట్ ఫర్ దిస్ బాయ్ అని పెట్టాను విజయ్కి. అప్పటికి అతను నాకు పరిచయం లేదు. అండ్ అప్పటి నుంచి ఎవరెవరు ఉంటే సడన్గా ఒకరోజు తరుణ్ తీసుకొచ్చాడు నేరేషన్ మధ్యలో, ఈ అబ్బాయిని చేస్తానని. ఇమీడియట్లీ నాకు అన్ని కలిసి వచ్చాయి, యాక్సెప్టెడ్. అలాగే నా మంచి గుడ్ ఫ్రెండ్ యష్, ఈ లివ్స్ ఇన్ యూకే, తను రాజ్ నేను కూడా జాయిన్ అవుతానన్నాడు. ఈ జాయిన్ ఆన్ ద బోర్డ్, ఇద్దరం కలిసి చేశాం. అలాగే టీమ్ మిగతా అందరినీ కూడా తను తీసుకొచ్చాడు తరుణ్. లైక్ డిఓపిని నేను తీసుకొస్తానన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ నేను తీసుకొస్తానన్నాడు. నాకు మధ్యలో డౌట్ వచ్చింది, ఎందుకంటే ఇండస్ట్రీలో అందరూ చెప్పేవారు యు ఆర్ టోటల్లీ రిలయింగ్ ఆన్ షార్ట్ ఫిలిం గాయస్, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది వాట్ అనేది నువ్వు యువర్ నాట్ సీయింగ్, వాళ్ళు ఒక 20 మినిట్స్ సినిమా 50 వేలు పెట్టి తీస్తారు, వై ఆర్ యూ ట్రస్టింగ్ దెమ్, అంత ధైర్యం ఎలా ముందుకెళ్తామని డిస్కరేజ్ చేశారు చాలామంది. బట్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే స్టోరీ నాకు ఇంత బాగున్నప్పుడు రియల్ స్క్రీన్లో నేను అన్ని ఎఫెక్ట్స్ తోటి మ్యూజిక్ తోటి ఆర్ఆర్తో చూసినప్పుడు బాగానే ఉంటుంది కదా, వై నాట్ పోతే. నేను పెట్టింది 1.5 crore, లెట్ ఇట్ గో. నేను ఒక BMW కొని పెట్టేసాను పక్కన అనుకుంటాను అనుకున్నా, ఆనెస్ట్లీ అండి, దట్స్ వాట్ హ్యాపెండ్. అయితే నాకు ఈ టీమ్ని తను తెచ్చుకున్నప్పుడు కూడా అందరూ డిస్కరేజ్ చేశారు, కనీసం వాల్యూస్ బాగుంటాయి, మంచి డిఓపెన్ ఇవ్వు, మంచి కెమెరామెన్, మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వని. ఆనెస్ట్లీ వీళ్ళకన్నా బెటర్ నాకెవరూ కనిపించలేదండి. నాకు ఎక్కడ కూడా మూవీ చూస్తుంటే ప్రొడక్షన్ వాల్యూస్, నా సినిమాని కాదు, నా బేబీ నాకు ముద్దని కాదు, ఓ 10 కోట్ల రూపాయలు సినిమా చూసినట్టు అనిపించింది, కానీ ఎక్కడ 1.5లో మేము సినిమా తీసినట్టు నాకు అనిపించలేదు. ఇది నేను హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద హోల్ టీమ్.